ఈ రోజు వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ దోశ రెసిపీని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి రైస్ మినపప్పు ఇలాంటివేమీ యూస్ చేయకుండా చక్కగా హైలీ ప్రోటీన్ రిచ్ అండ్ ఫైబర్ రిచ్ దోశ రెసిపీని టేస్టీగా ఎలా చేసుకోవాలో ఆలస్యం లేకుండా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం రండి దోశ ప్రిపరేషన్లోకి వచ్చేస్తే ఒక బౌల్ తీసుకొని దాంట్లో టూ కప్స్ ఓట్స్ని ఏ ఓట్స్ అయినా ఓకే అండి రోల్డ్ లేదా ఇన్స్టెంట్ ఓట్స్ ఇలా ఏదైనా పర్వాలేదు ప్లెయిన్ ఓట్స్ని ఇలా బౌల్లోకి వేసేసుకొని వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసేసి ఒకసారి స్పూన్తో మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి ఇది పక్కకు పెట్టుకొని ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో ఏ కప్తో అయితే మనం ఓట్స్ని తీసుకున్నామో అదే కప్తో వన్ కప్ మెషర్మెంట్కి గ్రీన్ పెసలు పచ్చ పెసలు అంటారు కదండీ అవి వేసుకొని త్రీ టు ఫోర్ టైమ్స్ నీట్గా వాటర్తో వాష్ చేసేసుకోండి వాష్ చేసుకున్నాక సరిపడా వాటర్ని యాడ్ చేసేసుకొని మూతలు పెట్టేసుకొని కనీసం సిక్స్ అవర్స్ సోక్ చేసుకోవాలండి లేదా ఓవర్ నైట్ సోక్ చేసుకున్నా ఓకే నేనైతే ఇలా నైట్ టైమ్ సోక్ చేసేసుకున్నాను సో దట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టిఫిన్ అని ఇక్కడ చూడండి నెక్స్ట్ మార్నింగ్కి చక్కగా సోక్ అయిపోయాయి ఓట్స్లో ఉండే వాటర్ని డ్రైన్ చేయకుండా ఇలా పెసల్లో ఉండే వాటర్ని డ్రైన్ చేసేసుకొని మిక్సీ జార్లోకి ఓట్స్ని వాటర్తో సహా వేసేసుకొని పెసల్ని డ్రైన్ చేసి వేసేసుకొని ఒకసారి గరిట్తో పైకి కిందకి మిక్స్ చేసేసుకొని హాఫ్ ఇంచు అల్లం ముక్క ఒక్క పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి ఇంకా వాటర్ ఏమీ ఎక్స్ట్రాగా వేసుకోని అవసరం లేదండి ఓట్స్లో ఉండే వాటర్ సరిపోతుంది ఇలా మెత్తగా స్మూత్గా గ్రైండ్ చేసేసుకోండి గ్రైండ్ చేసుకున్నాక బౌల్లోకి వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టేసుకోండి అయితే ఈ దోశలకి ఇలా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగి కొద్దిగా జీలకర్రని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకొని వేసుకుంటే చాలా బాగుంటాయండి సో ఇవి కూడా రెడీగా పెట్టుకున్నాక ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని ఇక్కడ నేను ఐరన్ ప్యాన్ పెట్టుకున్నానండి దోశలు వేసుకోవటానికి టేస్ట్ చాలా బాగుంటాయి ఐరన్ ప్యాన్ మీద కాల్చుకోవటం వల్ల ఒకవేళ ఆయిల్ అవాయిడ్ చేయాలి అనుకునేవారు నాన్ స్టిక్ పాన్లో కూడా దోశలు వేసుకోవచ్చు అంతే అండి ఇలా చక్కగా వేడి వేడిగా మనకి నచ్చిన చట్నీలతో ఈ దోశల్ని వేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకుంటే చాలా కమ్మగా టేస్టీగా హెల్దీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంటిలో పాది ఎంజాయ్ చేస్తూ తినేస్తారు మన ఛానల్లో చాలా చట్నీ రెసిపీస్ని కూడా పోస్ట్ చేశానండి అయితే వాటి లింక్స్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను కావాలనుకునేవారు ఒకసారి చెక్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన విందు విశేషం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలానే రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ టు విందు విశేషం